హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బాస్కెట్ ఎద్దనపూడి సులోచనారాయణ గారి ఈ జీవితం నాది భాగం మొదలు పెడదామా తనకి ప్రియం అదే కాదు వీకీ కూడా ఆసరా ఇస్తున్నాడు వాళ్ళ గౌరవం తను నిలబెట్టాలి ఆ నిలబెట్టడం ఎలా తను మంచి మార్గాన నడవడం మళ్ళీ గౌరవంగా బ్రతకడం ఎంత కష్టమైనా సరే తను ఈ ప్రయత్నం చేయాలి ఆమె మనసుకి ఈ ఆలోచన బలవంతాన తీసుకురాగలిగింది ఇంతలో ఫోన్ మ్రోగింది మధుర వెళ్ళి తీసింది ఎవరో వీకి ఎప్పుడు వస్తాడని అడుగుతున్నారు ఆమె చెప్పింది అందులో ఎలాంటి తడబాటు లేదు మధుర ప్రియం వద వీకెలతో కలిసి సినిమాలకి పార్టీలకి వెళ్తుంది మధురని చూసి గుసగుసలాడుతున్నారు ఆమె అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ప్రియంవద చీర చెంగు చాటు నుంచి ఆమె చెయ్యి పట్టుకుని ఆపేసింది మధుర నిలబడిపోయింది ఒకలిద్దరూ పెళ్లి కాని మగపిల్లలు మధురతో సరస సంభాషణలకు దిగారు ఆమె వారిని తప్పించుకొని పిల్లల దగ్గరికి వచ్చింది ఎవరా అమ్మాయి అందరూ ఒకటే ప్రశ్న వీకీకి బంధువా కాదు అతని భార్యకి స్నేహితురాలు మధురతో అందరూ గౌరవంగా మాట్లాడారు వీకీ వాళ్ళ పనిమనిషి చెప్పింది ఈవిడగారు గ్రంథ సాంగురాలట అంది ఒక ఆవిడ హుష్ ఊరుకో వీకీకి తెలిస్తే చంపేస్తాడు అంది ఇంకో ఆమె మధుర చెవుల్లో ఈ మాటలు పడుతూనే ఉన్నాయి మధుర మధుర ప్రియం వద పిలుస్తూ లాన్లోకి వచ్చింది అక్కడ చెట్టు కింద ఉన్న కుర్చీలో ఆమె తలకు తల వెనక్కు వాల్చి కళ్ళు మూసుకొని పడుకుంది మధుర ప్రియం వద తట్టి పిలిచింది ఆ మధుర ఉలికిపాటుగా లేచి చూసింది ఆ కళ్ళ కింద కన్నీటి చరకులు కనిపిస్తున్నాయి ఆమె కళ్ళు తెరవగానే అయోమయంగా ప్రియం వద వైపు చూసింది ఆమె కళ్ళల్లో దైన్యం విషాదం చూడగానే ప్రియంవధ మనస్సు చివుక్కుమంది ఎంతో హుషారుగా మెరుపు తీగలా ఉండే మధురలోనైనా ఈ బేరతనం నిజంగా కాలం ఎంత కర్కశత్వం కలది బలహీనులని బలవంతులుగా బలవంతుల్ని బలహీనులుగా చేసి తమాషా చూస్తుంది కదా ప్రియా ఆమె చేయి పట్టుకుంటూ అంది ఇది నిజమేనా నేను కనేది కాదు కదా కల కాదు నిజమే నువ్వు నా దగ్గర నా ఇంట్లో ఉన్నావు ఇందాక చూస్తే ఇక్కడ పుస్తకం చదువుకుంటూ కనిపించావు మళ్ళీ పని మధ్యలో ఇప్పుడు చూస్తే పడుకొని నిద్రపోతున్నావు ఏమిటి వేల కాని వేల నిద్ర రాత్రిలో నిద్రపోవటం లేదా మధుర ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేనట్టుగా తలదించుకుంది రాత్రి అయితే నిద్ర రాదు ఏవేవో భయంకరమైన ఆలోచనలు తెల్లవారే వరకు అలాగే మంచం మీద లేచి కూర్చుంటాను తెల్లతెలవారుతుండగా మీరు లేచిన చప్పుడు విని అప్పుడు కాసేపు పడుకుంటాను మధుర నీ మనసులోకి ఇంకా ఈ జీవితం పట్ల నమ్మకం ధైర్యం కలగటం లేదు అవునా ఆమె అవునన్నట్లు తల ఊపింది ఇది నీ అంతటి నువ్వే తెచ్చుకోవాల్సిన ధైర్యం మధు లేచిరా వచ్చి ముఖం కడుక్కొని బట్టలు మార్చుకో లైన్స్క్లేప్ తరపు నుంచి నా ఫ్రెండ్స్ వస్తున్నారు వాళ్ళకి పరిచయం చేస్తాను ఈ మాట వినగానే మధుర కళలోకి గాబరా వచ్చింది చప్పున ప్రియవద చేయి పట్టుకుని వద్దు ప్రియా నేను వాళ్ళ ముందుకు రాను ప్రియంవద కళల్లో కస్సుల కోపం తెలెత్తింది ఏం ఎందుకని అంది నన్ను వాళ్ళకి ఏమని చెబుతావు ఏమని చెబుతానో నువ్వే వినరాదు ఎందుకు వచ్చింది సందేహం మధు నీ అనుమాలో చాలించు నువ్వు లేచిరా పది నిమిషాల్లో తయారై ఉండాలి నువ్వు మంచి బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా తల దూవుకున్నా దూకోకపోయినా నిన్ను వాళ్ళకి పరిచయం చేసేది ఖాయం నువ్వు పిలిస్తే రాకపోతే వాళ్ళని దగ్గరికి తీసుకువస్తాను అని వెళ్ళిపోయింది మధుర కళ్ళ వెంట నీళ్లు జలజలా రాలాయి ప్రియవద ఇంత స్నేహంగా ఉండకుండా ఉంటేనే బాగుండేదేమో ఆమె తప్పనిసరిగా లేచి లోపలికి వెళ్ళింది అరగంటలో తయారైంది మనిషి వచ్చి అమ్మగారు పిలుస్తున్నారు అని చెప్పింది మధుర గదిలో నుంచి మెల్లిగా యువతలకి వచ్చింది అక్కడ డ్రాయింగ్ రూమ్లో చాలామంది ఆడవాళ్ళు కూర్చుని ఉన్నారు జరీ చీరలు షిఫాన్ చీరలు కంచిపట్టు చీరలు రకరకాల ఖరీదైన చీరలు కట్టుకొని నగలు పెట్టుకున్నారు ప్రియం వద మధురని చూడగానే లేచి ఎదురు వచ్చింది రా మధుర రా ఇదిగో వీళ్ళంతా నా స్నేహితులు మేమంతా కలిసి లైన్స్ క్లబ్ తరఫున సేవ చేస్తాం ఇదిగో ఈమె శ్రీలక్ష్మి మా సెక్రటరీ ఈమె వనజ ట్రెజరర్ వాళ్ళు మా సభ్యులు అంటూ వరుసగా పరిచయం చేసింది అందరూ నమస్కారం చేశారు సభ్యుల్లో ఒకరైన మందాకిలికి చిరునవ్వుతో మా గురించి ఆమెకి చెప్పారు ఆమె గురించి మాకు చెప్పలేదు అంది ఓ అవును కదూ ఈ మేం మధుర నా ప్రాణ స్నేహితురాలు ఈ ప్రపంచంలో నిజమైన స్నేహం అనేది ఉందా అని ఎవరైనా అంటే నేను మధురని చూపిస్తాను మేమిద్దరం చిన్ననాటి స్నేహితురాళ్ళం అంది ప్రియం మీరు చాలా అదృష్టవంతులు ఈ రోజుల్లో మీకు ప్రియమైన స్నేహం పంచే వ్యక్తి ఉన్నారు అని చెప్పుకోగలిగిన అదృష్టవంతులు నూటికి ఒకరు కూడా ఉండరేమో కూర్చోండి మధుర ఆవిడ ఆధారంగా జరిగి చోటు ఇచ్చింది మధుర వచ్చి కూర్చుంది మీరు కూడా మా క్లబ్లో చేరాలి అనాథలకి కొంతమందికి సుఖంగా ఉన్నా మనం సాయం చేయాలి అన్నది మా ప్రెసిడెంట్ ప్రియం గారి ధ్యేయం ఆమె ఆధ్వర్యంలో మేము చాలా కార్యక్రమాలు చేపట్టి దిగ్విజంగా నెరవేర్చి చాలామంది ప్రశంసలకి పాత్రులమయ్యాం నిజంగా అలాంటి వ్యక్తి మీకు చిన్ననాటి స్నేహితురాలు అంటే మాకు ఈర్షిగా అనిపిస్తోందంటే నమ్మండి మీకు కాఫీ తెమ్మని చెబుతాను ప్రియం వదలేచి లోపలికి వెళ్ళింది మీ వారేం చేస్తారు శ్రీలక్ష్మి అడిగింది ఈ ప్రశ్న వినగానే మధుర తడబడింది కాఫీ తెమ్మని పురమాయించి వస్తున్న ప్రియం వద్ద ఈ ప్రశ్న వింది మధుర తడబాడటం గమనించింది వెంటనే శ్రీలక్ష్మి గారు మధుర ఒక ప్రత్యేకమైన వ్యక్తి అండి పెళ్లికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వదు నచ్చిన వాడు దొరికితేనే కానీ పెళ్లి చేసుకోనని రూల్ పెట్టుకుంది అయితే పెళ్ళి అవటం కష్టమై ఉండాలి అంది శ్రీలక్ష్మి పెళ్ళే కాదు మీ ధైర్యానికి మా జోహార్లు వాళ్ళు అని తలదించారు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా లేదు ప్రయత్నిస్తోంది అయినా తనకి డబ్బు ఉంది ఉద్యోగం వద్దని నేనంటున్నాను డబ్బు అవసరం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు తను ఎందుకు వాళ్ళకి పోటీకి వెళ్ళాలి చెప్పండి హాయిగా ఊరికే ఉండి ఇలాంటి సోషల్ సర్వీస్ చేస్తే అటు తనకి ఇటు సంఘానికి కూడా ఉపయోగం ఏమంటారు చాలా నిజం అందరూ అవసరం ఉన్నా లేకపోయినా ఉద్యోగాలకి ఎగబడ్డం చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది మన వెంకట్రావు గారి భార్య సుమలత చూడండి పది తరాలు వాళ్ళు పడి తిన్నా తరగని ఆస్తి ఉందా పైనుంచి మొగుడు డాక్టర్ చేస్తూ అంత సంపాదిస్తున్నాడు వాళ్ళకి ఉన్నది ఇద్దరు మగపిల్లలే గారికి ఉద్యోగం ఆ లెక్చర్ పోస్ట్కి పాపం మన అవధాని గారి చెల్లెలు భర్తపోయి పిల్లలతో ఇల్లు గడక అంత ఇదిలో ఉందా మేము ఆవిడకి ఉద్యోగం వచ్చేలా చేద్దామంటే ఈవిడగారు రికమెండేషన్తో ఆ ఉద్యోగం స్వంతం చేసుకుంది డబ్బు తీరుబడి అపారంగా ఉన్న ఆవిడగారికి కాలక్షేపం కోసం ఉద్యోగం తండ్రి లేని పిల్లలతో నానా అవస్థలు పడుతూ దరిద్రంతో వేగుతున్న ఈమెకి ఉద్యోగం లేదు ఇదండి మన దేశ చరిత్ర అలా చాటుగా ఉపన్యాసాలు ఇస్తూ కూర్చునే కంటే ఇది అన్యాయమని గొంతెత్తి నలుగురికి తెలియజేయడం మంచిది అంది ప్రియ ఏం చేయగలమండి మనం ప్రయత్నం చేద్దాం ఫలితం దక్కితే దగ్గుతుంది లేకపోతే లేదు అంది ఇక వచ్చే వారం మనం చేయబోయే కార్యక్రమం గురించి వివరిద్దాం అంది శ్రీలక్ష్మి వచ్చే వారం బాలానగర్లో ఉచిత నేతల చికిత్సకి ఏర్పాట్లు అందరూ దాని గురించిన హాల్లో పడిపోయారు మధుర ప్రియం వద్ద చుట్టూ వారు చేరి తర్కిస్తుంటే ప్రియం వద సలహాలు వింటుంటే చుడముచ్చటగా ఉన్నట్టు ముగ్ధురాలైనట్టుగా చూస్తోంది రాత్రి అయింది గోడ గడియారం రెండు గంటలు కొట్టింది మధుర నిద్రమాత్రలు వేసుకొని మింగపోతుంటే ప్రియం వద చెయ్యి వెనుక నుంచి చరాలన వచ్చి ఆ మాత్రలు లాగేసుకొని కిటికీలో నుంచి బయట గిరాటేసింది ప్రియా మధుర ఆశ్చర్యంగా గాబరాగా చూసింది ఈ మాత్రలు మింగవద్దని చెప్పానా మళ్ళీ ఎక్కడి నుంచి సంపాదించావు అంది కోపంగా పెట్టెలో అడుగున ఉంటే తలదించుకుంది ఏది ఆ పెట్టె ఎక్కడా ప్రియం వద గబగబా వెళ్ళి పెట్టె మూత ఎత్తి వెతికింది అడుగున పదికి పైగా నిద్రమాత్రలు ఉన్నాయి ప్రియం వద వాటిని గిరాటేస్తుంటే మధుర వచ్చి పట్టుకొని బతిమాలతూ ప్రియా ప్లీజ్ వాటిని పారేయకు ఎందుకని నాకు రాత్రి వేళ నిద్ర రాదు అవి అక్కడ ఉన్నాయి కాబట్టే నిద్ర రాదు ఇప్పుడు చూడు నీకు రాకేం చేస్తుంది పారేసింది ప్రియా నేను పడే నరకం నీకు తెలియదు రాత్రిలు చాలా భయంకరంగా అనిపిస్తుంది ఎక్కడెక్కడే ఆలోచనలు నన్ను రాక్షసుల్లా చుట్టుముట్టి పిక్కు తినేస్తాయి ఏం ఆలోచనలో చెప్పు ప్రేమ వద ఆరాగా చూసింది ఎన్నెన్ని చెప్పను నేను జీవితంలో చేసిన తప్పులు అనేకం గుర్తుకు వస్తాయి ఎందుకలా చేశానా అని ఏడుపు వస్తుంది జీవితం ఒక అమూల్యమైన నగ అని దాని విలువ గ్రహించి దాచుకోవాల్సింది పోయి వీధిలో గిరాటు కొట్టాను దాని పాదాల కింద నలిగి నామరూపాలు లేకుండా వికృతంగా అయ్యేలా చేసుకున్నానే అని ఏడుపు వస్తుంది ప్రియా సాయంత్రం నీ స్నేహితులు వచ్చారే వాళ్ళు ఎంత సుఖంగా ఉన్నారు వాళ్ళని చూస్తుంటే నాకేదో బాధగా ఉంది వాళ్ళని నువ్వు ఇంత సగర్వంగా నా స్నేహితులు అని చెబుతున్నావు నీ స్నేహానికి విలువ ఇచ్చే అర్హత వాళ్ళకే ఉంది నన్ను స్నేహితురాలిగా వారికి పరిచయం చేశావు నా గురించి ఏమైనా చెప్పగలిగావా నా గురించి అసలు వాళ్ళకి తెలిస్తే నీ పరువు ఏమవుతుంది నాకు ఇదే భయంగా ఉంది నిద్రే రావటం లేదు మళ్ళీ అదే ఆలోచన జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకున్న నా అవివేకత్వాన్ని నేనే క్షమించుకోలేకపోతున్నాను ప్రియా నేను ఈ ఇంట్లో ఉండను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను నన్ను పంపే ఉంటే ఎప్పుడు నీకు ఏ అవమానం వస్తుందో అని భయం వేస్తోంది నా జీవితం అంతా భయమే తప్పు చేసిన నేరస్తురాల్లాగా బ్రతకాల్సిందే నాకిక విముక్తి లేదు మధుర ఏడుస్తుంటే క్షణంసేపు తదేకంగా చూసిన ప్రియం వద ఆమెని భుజాలు పట్టుకుని దగ్గరకు తీసుకుంది ఇద్దరు అక్కడున్న మంచం మీద కూర్చున్నారు మధుర ప్రియంవద వడిలో తలదాచుకొని హృదయ విదారకంగా ఏడుస్తోంది ప్రియం వద అనునయంగా అంటోంది మధు నిన్ను నువ్వు దూషించుకోవటం మానితే గాని నీకు శాంతి రాదు సాయంత్రం వచ్చిన వాళ్ళంతా సుఖంగా సంతోషంగా ఉన్నారని నువ్వు అనుకుంటే అది నీ తెలివి తక్కువతనమే అనాలి వాళ్ళలో శ్రీలక్ష్మి జీవితం ఎంత వేదనామయమో తెలుసా భర్త వేరే యువతితో సంబంధం పెట్టుకున్నాడు ఇంటికి రాడు పిల్లలకి తండ్రిని చంపాలన్నంత కోపం ఇటు పిల్లలకి నచ్చజెప్పుకోలేక ఒంటరితనం భరించుకోలేక ఒక్కోసారి ఎంత ఏడుస్తుందో తెలుసా ఆ బాధ భరించలేని చనిపోతానని అంటుంది నేను నచ్చ చెప్పి ఆపాను భర్త తప్పు చేస్తే పిల్లల్ని ఎందుకు శిక్షించాలి ఈవిడ చచ్చిపోతే పిల్లల్ని ఆయన అసలే చూడ్డు పిల్లలకి తల్లి అంటే ప్రాణం తండ్రి అన్యాయం చేస్తున్నాడని తెలుసు కానీ నోరెత్తి ఏమీ అనలేరు వారి చిన్నతనం ఆధారపడితనం అలాంటిది సగం ఆవిడ మనసుని ఊరటపరుచుకోవటానికే ఈ వ్యాపకం కల్పించుకుంది సుమిత్రాదేవి అని ఎర్రటి ఆవిడని పరిచయం చేశానే ఆవిడ జీవితం ఎంత విషాదమో తెలుసా యాక్సిడెంట్లో ఒకేసారి భర్త ఇంజనీరింగ్ చదువుతున్న కొడుకు పోయారు ఆవిడకి డబ్బు బాగానే ఉంది ఆవిడని కూడా ఇందులోకి లాగాను నేను జానకి అని చెప్పానే ఆవిడ భర్త ఉద్యోగం చిన్నది ఆర్థికంగా చాలా బాధల్లో ఉన్నారు ఆ బాధలు ఎంత కఠినమైనవి అంటే జానకి భర్త అన్నోన్యంగానే ఉంటారు కానీ ఆ ఆనందం అనుభవించే యోగం లేకుండా చేస్తున్నాయి జానకి మేమిచ్చే జీతం చాలా ఆసరగా ఉంది ఇలా ప్రతి వారికి ఏదో ఒక బాధ బాధలేని వాళ్ళు లేరేమో మధు ప్రియా నువ్వు ఉన్నావు నీకేం బాధ ఉందో చెప్పు మధుర సూటిక అమాయకంగా అడిగిన ప్రశ్నకి ప్రియమద ఒక్క నిమిషం ఆలోచనగా మౌనంగా ఉండిపోయిన తర్వాత చెప్పింది మధు నేను పడాల్సిన బాధలన్నీ వీకీని పెళ్లి చేసుకోకముందే అనుభవించేశాను నాటి అనుభవం ఆ తర్వాత నా మనసు మీద ఎంత గాఢంగా ముద్ర వేసినాయి అంటే వీకీతో నేను గడుపుతున్న ఈ జీవితం ఎల్లకాలం ఇలా ఉంటుందా అని నాకే భయం వేస్తుంది దేవతలు ఎందుకు నన్ను ఆశీర్వదించారో కానీ ఇప్పుడు నా భర్తతో పిల్లలతో చాలా సుఖంగా ఉన్నాను కానీ బాధ ఒంటరితనం అంటే ఏమిటో నాకు తెలుసు ఇవి తెలిసిన నేను సుఖంగా ఉండి ఊరికే కూర్చోలేను ఈ సంఘంలో బాధా పీడితులు దుష్టబాజానులు ఎంతమంది ఉన్నారు ఆ దురదృష్టవంతులకు నాకు చేతనైన సాయం చేసి భగవంతుడు నాకు ప్రసాదించిన ఈ సుఖ సంతోషాలకి కృతజ్ఞత చూపించుకోవాలనిపిస్తుంది బాధగా ఉన్నవారికి చేయుతనిచ్చి సేవలు చేస్తే తప్ప నాకు తోచదు వీకి కూడా నా మనసు తెలుసు అందుకే నన్ను అభ్యంతరం పెట్టాడు నీ మూలంగా అతని గౌరవ ప్రతిష్టలు రెట్టింపు అయినాయిగా ప్రియా అవును నిజమే నా వల్ల అగౌరవం వచ్చినా వీకి నన్ను ఇలాగే చూస్తాడని నా నమ్మకం అతనికి నా వల్ల వచ్చే గౌరవ ప్రతిష్టలు కాదు ముఖ్యం ఆ పనుల వల్ల నాకు కలిగే ఆనందమే ప్రధానం ఆ మాట ఎప్పుడూ అంటాడు నువ్వు చాలా అదృష్టవంతరాలు ప్రియా అవును అందరూ చాలా సులభంగా ఆ మాట అనేస్తారు నేను జాగ్రత్తగా దీన్ని పెంచి పెద్ద చేసుకుంటున్నానని ఈ సుఖ సంతోషాలకి నా కృషి దీక్షే చాలా ముఖ్యమని ఎవరూ అనుకోరు నేను అదే అనుకుంటున్నాను ప్రియా థ్యాంక్ యూ నువ్వు మధు నువ్వు నిద్రపోయే వరకు నేను వెళ్ళను అంది మధుర పడుకుంటే ప్రియం వద దగ్గర కూర్చొని తల మీద చేయి వేస్తే నిజంగానే నిద్రపట్టింది వీకి లోపలికి వచ్చాడు ప్రియని పిలిచాడు ప్రియం వద వచ్చింది ఇల్లంతా సందడిగా ఉంది క్లబ్ మెంబర్ సెక్రటరీ వేరే మహిళా సంఘాల వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రియంవధ మెడలో దండవేశారు ఇది మన ఆడవాళ్ళ సంఘాలకే విజయం అంది ఒక ఆవిడ గట్టిగా మనం సుమతని ఆ ఉద్యోగంలో నుంచి పీకించి అవదాని గారి చెల్లెలకి ఆ ఉద్యోగం వచ్చేలా చేస్తామని చేయగలమని అనుకోలేదు అంది ఒక ఆవిడ ప్రియంవద గారు పత్రికలకి వ్రాసిన వ్యాసాలతో దుమ్ము లేపేశారు ఆ సుమత భర్త ఆ ప్రిన్సిపాల్ గారికి లంచం పెట్టడం అది ఆయన కర్మకాలి బయటికి రావడం దాంతో మన పని సులభమైంది అంది ఒక ఆవిడ పాపం అవధాని గారి చెల్లెలు బాను ప్రియంవద కాల మీద పడినంత పనిచేసింది నా పిల్లలకి మీ మహిళా మండలి వారు అన్నం పెట్టారు అంటూ ఏడ్చేసింది చూస్తుంటే నిజంగా కళ్ళకి నీళ్లు వచ్చేశాయి అంది ఇంకొక ఆవిడ పోనీలే బాబు మహిళా మండలి అంటే అమలకల కబుర్లు అనుకునే అపవాదు తీసే తీసేశాం ఈ ఘనత మన ప్రెసిడెంట్ ప్రియంవద గారికి దక్కుతుంది ఆమె మనల్ని నడిపించే తీరే వేరు అంది ఒక ఆవిడ మేం మా మహిళా మండలిని మీతో కలిపి వేయాలని అనుకుంటున్నాం ఇప్పుడు మన బలం పెరుగుతుంది అంది సుభద్ర ఒక ఆమె దండ తెచ్చి ప్రేమవధ మెడలో వేసింది అరారే ఇదేమిటి అంది ప్రేమవధ ఈ కీర్తికి మీరే కదా మూలం అందుకే మీకు ఈ సత్కారం అంది భవాని ఇంతలో వీకి వచ్చాడు ఇంటి నిండా ఆడవాళ్ళు పూలదండలు కోలాహలం చాలామంది తెలిసిన వాళ్ళు అతన్ని పలకరించారు ప్రియంవద లాంటి భార్యని పొందిన అతని అదృష్టాన్ని కొనియాడారు అతను లోపలికి వెళ్ళి భార్యని పిలిచాడు ప్రియం వారిని వాళ్ళని పంపి లోపలికి వచ్చింది ఆమె మెడలో నుంచి దండ తీసివేసిన పూల రేకులు కొన్ని ఇంకా తల మీద నిలిచి ఉన్నాయి వీకి ప్రియంవదని క్షణంసేపు చూశాడు అతని కళ్ళల్లో ఆనందం గర్వం మెరిసినాయి ఇలా రా ఏమిటండి అంది దగ్గరికి వస్తూ అతను భార్య తల మీద రేకులు తీసి మళ్ళీ చల్లాడు తర్వాత దగ్గరకు తీసుకున్నాడు ఈరోజు నేను చూస్తే చాలా గర్వంగా ఉంది ఎందుకండి ఆఫీస్కి వచ్చిన ప్రతి వ్యక్తి ఇదే మాట అవధాన చెల్లెలకి ఉద్యోగం వచ్చేలా చేయటం ఎంత న్యాయం ఈ న్యాయం కోసం ధైర్యంగా పోట్లాడిన నిన్ను నీ మహిళా మండలి వారు ప్రశంసిస్తున్నారు జన్మలో నుంచి అసలు చైతన్యం ఇలా రావాలి అంటున్నారు ఫోన్ చేసి నాకు కంగ్రాట్యులేషన్స్ చెప్తున్నారు నేను అంత గొప్ప పని చేశానని అనుకోవటం లేదు వాళ్ళు ఆయనకి లంచం ఇచ్చినట్లు బయటికి రావటానికి సాయపడిన దుర్గా ధైర్యానికి మెచ్చుకోవాలి ఎందుకంటే వాళ్ళు చంపినా చంపేయగలరు కదా అవును దుర్గకి ఆ ధైర్యం ఎలా వచ్చింది నువ్వు కల్పించిందే కదా లేకపోతే వాళ్ళ దగ్గర పనిచేసే ఒక టైపిస్ట్కి అంత ధైర్యమా అతను భార్యని గుండెలకి అదుముకుంటూ ప్రియా నాకు నీ విషయంలో కూడా చాలా భయంగా ఉంది ఆ సుమత ఉందే ఆవిడ మేనమామకి చాలా సత్తా ఉంది ఆయన కళ్ళు మన మీద పట్టం మంచిది కాదు నేనేం చేశానండి ఈ విషయంలో అందరూ పొగిడారు కదా అని ఇంకా ఇలాంటివి పది నెత్తిన వేసుకుంటావేమో అని భయం ఏమండి మీరేనా ఈ పిరికిదలం నూరి పోసేది ప్రియా నాకు అన్నిటికంటే ముందు నీ క్షేమం మన పిల్లల క్షేమం ముఖ్యం నూటికి తొంభై మంది ఇలా అనుకొని భయపడబట్టే స్వార్థపరులకి ఇంత ధైర్యం వచ్చి స్వేర విహారం చేయగలుగుతున్నారు నా మనసులో భయం చెప్పాలంతే మనకి ఏం లొసుగు జీవితాలు ఉన్నాయని మనం భయపడాలి చెప్పండి వ్యక్తిత్వం విషయంలో మచ్చలేని జీవితాలు మనవి మీరు సంపాదించిన డబ్బు మీ కష్టార్జితం ఆ సంగతి అందరికీ తెలుసు మీ వల్ల పది మందికి ఉపకారమే తప్ప అపకారం ఎప్పుడూ జరగదు మనల్ని ద్వేషించే వారెవరుంటారు చెప్పండి ద్వేషించేవారు ఉండకపోవచ్చు కానీ ఈర్షపడేవారు చాలామంది ఉండవచ్చు మనిషిలో ఏర్పడిన ఈర్ష ద్వేషం కంటే భయంకరమైనది మన జీవితాల్లో మచ్చలేకపోవచ్చు కానీ మన చుట్టూ ఉండే మన ఆప్తుల్లో ఎవరికైనా బలహీనతలు ఉండవచ్చుగా ఏమిటండి మీరు అనేది ఆందోళనగా తలెత్తి చూసింది ఏం లేదు కాస్త జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను అంతే భర్త ఇలాంటి హెచ్చరికలు కారణం లేకుండా ఎప్పుడు చేయడు అని ప్రియంవదకి తెలుసు మధురకి ఆరోగ్యం పూర్తిగా నయమైంది ఇప్పుడిప్పుడే బాగా ఆకలి అవుతోంది రాత్రి వేళ నిద్ర వస్తోంది ప్రియంవద జీవితంలో ఆమె ఇంట్లో ఆమె పిల్లలతో పాటు తను కూడా ఒక విడదీయరాని బంధం అనే నమ్మకం ఏర్పడసాగింది ప్రేమ్ వద్ద చూసే శిశువిహార్ మధుర చూస్తోంది ఆ చిన్నారి పిల్లల మధ్య కాలం గడుపుతుంటే మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది ఒకసారి ఏడుస్తున్న ఒక పాపను ఎత్తుకొని బుజ్జగిస్తుంటే మధుర మనస్సు పరద్యాసగా అయ్యేది తనకి కూడా తన పిల్లలు అనేవాళ్ళు ఉంటే అనిపించేది ఒకసారి అడుగులు సరిగా రాని చిన్నబాబు నడుస్తూ పడితే గబాల్నవల్లి ఎత్తుకుంది భయపడిపోయిన ఆ బాబు తల్లి కౌగిలిలా ఆమె గుండెలకి కరుచుకుపోయాడు వాడిని బుజ్జగిస్తుంటే ఆ చిన్నారి చేతులు మెడ చుట్టూ పడిన స్పర్శ మధుర మనసుకి పరవశం తెప్పించింది అదొక రకమైన హాయి ఆ హాయి ఎంత ఆహ్లాదంగా ఉంది మధుర మనసులో ఆశలు చివుళ్ళు మొలకెత్తసాగాయి నేను తప్పు చేశాను నిజమే నా తప్పు నేను తెలుసుకున్నాను తెలిసి తెలియని వయసులో ఎవ్వనది కల్పించే శారీరక సుఖమే ఆడదాని జీవితానికి పరమార్థం అనుకున్నాను ఇప్పుడు తెలిసింది అది జీవితం కానే కాదు అని పిల్లలు సంసారం లేని స్త్రీ జీవితం పరిపూర్ణం కానే కాదు జీవితంలో దిగజారాను ప్రియం వద చేయూతనిచ్చింది ఇప్పుడు ఈ జీవితం ఎంతో అపురూపంగా అనిపిస్తుంది మళ్ళీ స్త్రీగా సంపూర్ణమైన స్త్రీగా బ్రతకాలనే ఆకాంక్ష బలంగా నాటినాటికి పెనవేస్తోంది తనకి పిల్లలు కావాలి ప్రేమలు అందాలు ఆర్భాటాలు అవేం వద్దు అమ్మ అని పిలిచే తోడు ఆ ఆసరాతో జీవితం ఆశాంతం హాయిగా బ్రతకవచ్చు ఆ మగవాడికి అందచందాలు ఉండనవసరం లేదు దర్జాలు డాబులు అసలే వద్దు తనని ఒక స్త్రీగా తోడు నీడగా గౌరవించి జీవితం పయనించే అవకాశం ఇస్తే చాలు తనకి పిల్లల్ని ప్రసాదించగలిగే పరిపూర్ణ పురుషుడు అయితే చాలు జీవితం అంటే ఏమిటో స్త్రీ దేనికోసం బ్రతకాలో తనకి ఇప్పుడు అర్థమవుతుంది మధురకి తల్లు గుర్తుకు వచ్చింది ఆవిడిని తను ఎంత బాధపెట్టింది ఎంత తృణీకరించింది అసలు శిశులైన ఆవిడ ప్రేమని నేలతన్ని నకిలీ నిగారింపులతో మిలిమిల్లాడిన డాని ఆకర్షణ వైపు సులభంగా పరిగెత్తింది స్త్రీని ఒక మాతృమూర్తిగా అంటే తల్లిగా తనకి బిడ్డల్ని ప్రసాదించే తల్లిగా చూడగలిగిన పురుషుడు భర్తగా రావడం ఎంత అదృష్టం మధురకి చాలా పట్టుదలగా ఉంది ప్రియం వద మళ్ళీ ఒక మనిషిగా బ్రతకడానికి తనకి అవకాశం కల్పించింది ఈసారి తను మహానీయమైన బ్రతుకుని అపురూపంగా దాచుకోవాలి నిండుగా మనసారా అనుభవించాలి ఇన్నాళ్ళు భయంతో కలతలతో కన్నీళ్లతో నిమిష నిమిషం ముందు క్షణంలో ఏమవుతుందో అనే ఆదుర్తతో బతికింది ఇప్పుడు అలా కాదు శాంతం చల్లగా వీచే ఈ గాలిని చూస్తే ఆనందం ఎగిరే ఆ పిట్టెలను చూస్తే పరమానందం కలకల్లాడే ఆ నీరెండ దాన్ని తరిమే ఆ నీడలను చూస్తే మరీ మరీ ఆనందం ఎందుకో వాటి బ్రతుకులో ఉండే స్వేచ్ఛని నిష్కలంస్తని చూసి అవి ఎవరికి అన్యాయం చేయు ఎవరి ఆనందాన్ని హరించవు మనిషి కూడా అలాగే బ్రతకాలి ఎవరు బ్రతకవారు బ్రతకవచ్చు అందులో తప్పేం లేదు సాటివారికి ద్రోహం చేయకూడదు వారి ఆనందం కబలించకూడదు స్వార్థబుద్ధి కపట వృత్తి ఒక్క మనిషికే ఉన్న మనోరోగాలు ఇవి మానవజాతికి పట్టిన చీడలు అవుతున్నాయి బెల్ మోగింది మధుర ఉలిక్కిపడింది పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు మధుర తాళం వేసింది బయటికి వచ్చింది అక్కడ ఒక కారు ఆగి ఉంది అందులో నుంచి ఒక యువతి దిగి వచ్చింది నా పేరు సుమత నేను మా చెల్లెలు కొడుకుని ఇక్కడ చేర్చాలని అనుకుంటున్నాను ఎప్పుడు రావాలి అంది రేపు రండి అంది దీన్ని చూసేది ఎవరు ప్రియం వద ఐసి ఇక్కడ మీరేం చేస్తారు సెక్రటరీని జీతమిస్తారాహు నేను ఆమె స్నేహితురాన్ని స్నేహితురాలు అంటే మధురకి చిరాకు వేసింది ఏమిటి హారాలు వెళ్ళబోయింది ఆమె బ్యాగ్లో నుంచి ఒక ఫోటో తీసింది ఇతను మీకు తెలుసా ఇది చూడగానే మధుర తుల్లిపడింది ఫోటోలో నుంచి దాన్ని నవ్వుతున్నాడు అతని ముఖం ఆ చిరునవ్వు కాటు పాములా ఉన్నాడు తెలియదా అంది విసురుగా తెలియదు ఇలా అబద్ధాలు ఆడే వ్యక్తి ప్రియంవదకి స్నేహితురాలా పూర్ ప్రియం వద తన చుట్టూ ఉన్నవాళ్ళు చాలా నీతిమంతులు అని ఆవిడ గారికి గర్వం కదా నోర్మియ్యండి మీరెవరో నాకు తెలియదు ప్రియంవద నా స్నేహితురాలు ఆమెని ఏదైనా అంటే మీరెవరైనా సరే పళ్ళు రాలగొడతాను మధుర ఆవేశంగా చూస్తూ అంది సుమత విరగబడి నవ్వింది నవ్వుతూనే వెళ్ళి కారులో కూర్చుంది కారు వెళ్ళిపోయింది మధుర అచేతనాలుగా నిలబడిపోయింది సుమత అంటే మధురకి గుర్తు వచ్చింది మధుర ఇంటికి రాగానే ప్రియంవధకి చెప్పింది ఆ సుమతే సందేహం లేదు నా మీద కసితో ఏదో చెయ్యాలనే వచ్చింది ఈసారి వస్తే మర్యాదగానే మా శిశువుహారంలో ఖాళీ లేదని చెప్పి పంపే అంది ప్రియ ఆ మర్నాడు సుమత రాలేదు కానీ ప్రియం చెడిన స్నేహితురాన్ని దగ్గరకు తీసి ఇంట్లో పెట్టుకుంటున్నట్టు ఆమె వివరాలు పేపర్లో వచ్చాయి న్యాయం కోసం పోరాడతాం అనే మహిళా సంఘం ముసుగుచాటున చేస్తున్న స్వార్థకలాపాలు అని శీర్షిక అందులో మధుర గురించి ప్రస్తావన ఉంది మధుర గురించి ఆరాలు గుసగుసలుగా బయలుదేరాయి వికి ఇంటికి రాగానే చిరాకుగా అన్నాడు నన్ను ఫోన్ చేసి అందరూ అడుగుతున్నారు ఏమని చెప్పాలి అన్నాడు మధుర నా స్నేహితురాలు అని చెప్పండి వాళ్ళు దానికి కథలు అల్లేసుకుంటున్నారు అల్లనియండి మనకేం భయం లేదు నాకేం లేదు నువ్వు ఇంట్లో కూర్చొని చెబుతావు అలా బయటికి రా తెలుస్తుంది అన్నాడు వికి అతను ఆఫీస్కి వెళ్ళగానే భార్యకి ఫోన్ చేశాడు సారీ ప్రియ ఆవేశంగా మాట్లాడాను కదూ అందరూ ఏదేదో అంటుంటే చిరాకు వచ్చేసింది నేను కూడా అదే అనుకున్నానులేండి అంది ప్రియం వద ఇంకెప్పుడు ఆవేశపడను అయినా నువ్వేం చెడ్డ పని చేశావని నేను కోపం తెచ్చుకున్నట్టు వికీ అన్నాడు మేడం శ్రీలక్ష్మి మనకి ఇక సెక్రటరీగా ఉండనని అంటోంది భవానీ వార్త మోసుకు వచ్చింది ఎందుకట ఆవిడని ఇంట్లో వాళ్ళు తిడుతున్నారట పేపర్లో పేర్లు రావటం ఇష్టం లేదట సరే ఆవిడనే రిజిగ్నేషన్ పంపమను మనం వేరే మనిషిని సెలెక్ట్ చేసుకుందాం భవానీ వెళ్ళపోతూ ఆగి ప్రియంవధ గారు మీకంటే చిన్నదాన్ని చెప్పకూడదు కానీ ప్రమాదం వస్తుంటే హెచ్చరిక చేయాలి కదా ఏమిటా ఉపోద్ఘాతం అంది ప్రియంవధ మీరు మధురని మీ ఇంట్లోంచి పంపేయండి భవానీ నాకు తెలుసు నీ హెచ్చరికలకి థ్యాంక్స్ ఇక నువ్వు వెళ్ళవచ్చు సారీ మేడం మీకు చెడ్డ పేరు తెచ్చేవారిని ప్రోత్సహించటం పిరికివారికి వారికి ఇక్కడ స్థానం లేదు భవానీ అలా అనుకుంటే చివరికి మీరు ఒక్కరే మిగిలాల్సి వస్తుందేమో భవానీ ధైర్యంగా అనేసి వెళ్ళిపోయింది అప్పుడే ప్రియంవదికి ఏదో చెబుదామని ఆ గదిలోకి వస్తున్న మధుర ఈ సంభాసన విననే వింది నవ్వుతూ వచ్చిన ఆమె ముఖం పాలిపోయింది ఆ రాత్రి మధురకి నిద్ర రాలేదు వాళ్ళంతా ఏం చేస్తున్నారు ప్రియంవదిని తన వేలుతో తన కన్ను పొడుచుకున్నట్టు చేయాలని వ్యూహం పండుతున్నారా తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మర్నాడు కాఫీ తాగుతుండగా మధుర ఈ సంగతి ఎత్తింది ప్రియా కొద్ది రోజులు నేను ఎక్కడైనా ఉండి వస్తాను ఎక్కడికి వెళ్తావు పేపర్ చూస్తూ అంది ఎక్కడికో అక్కడికి అంతకర్మ ఏం పట్టింది ప్రియం వదా అక్కడి నుండి లేస్తూ అంది పిరికి దానిలా పారిపోతే లోకం ఎప్పుడు వెంటపడి తరుముతుంది ఎప్పుడూ ఒకసారి ఎదురు తిరిగి నిలబడాలి తప్పదు ఎక్కడికో వెళ్ళటం మార్గం కాదు ఉండి నువ్వేమిటో నిరూపించుకోవటం ఒక్కటే తోవ ఇక ఈ సంగతి నా దగ్గర ఎత్తవద్దు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంది మధుర మాన్పడిపోయినట్టు కూర్చుండిపోయింది ఇంకా డ్రైవర్ రాలేదు ప్రియం వద పిల్లల్ని దింపడానికి స్కూల్కి వెళ్ళింది హాల్లో ఫోన్ మోగుతోంది మధుర వెళ్ళి ఫోన్ తీసింది హలో అవతల నుంచి వినిపించింది ఎవరు మధు నేను నీ హార్ట్ బీట్ని ఆ గొంతు స్పష్టంగా వినగానే మధుర నిటారుగా అయింది డియర్ నాకే అందనంత ఎంత ఎత్తుకు ఎదిగిపోయావు ఎంత చక్కని మేడ ఎంత గౌరవమైన కుటుంబం ఆ కంఠంలో పాము బుస లాంటి వ్యంగ్యం షటప్ ఫోన్ పెట్టేసింది మధు నీ హార్ట్ బీట్ని ఆ మాట వినగానే నిజంగా పల్స్ రేట్ పెరిగింది ఆవేశంతో ఆయాసం అనిపిస్తోంది ముక్కు పుటాలు అదురుతున్నాయి వాళ్ళంతా సెగలు చిమ్ముతున్నట్టు ఆవిరి కణతలు పగిలిపోతున్నట్టు ఆవిరి మళ్లీ ఫోన్ మోగింది మధుర తీయలేదు పని మనిషి పరిగెత్తుకు వచ్చింది మధుర లేచింది పని మనిషి వెళ్ళిపోయింది హలో అవతల నుంచి డానీ అన్నాడు మధుర మాట్లాడలేదు ఆ రాక్షస కంఠం కనిపిస్తే పిస్కి చంపాలనిపిస్తుంది హలో హలో అరుస్తున్నాడు డానీ మధుర వింటోంది హలో ఇంకా అరుస్తున్నాడు ఇంతలో ప్రియ వస్తున్నట్టు మాట వినిపించింది మదర ఫోన్ పెట్టేసింది ఎవరు ఫోన్ అడిగింది ప్రియం వద రాంగ్ నెంబర్ అంది మళ్ళీ మోగింది మధుర లేచి రాంగ్ నెంబర్ ప్లీజ్ అని పెట్టేసింది మధుర ఆ రాత్రి నిద్రపోలేదు దానికి తను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది ఆ రాక్షసుడు ఇక్కడికి వస్తే ఆమెకి చెమటలు పట్టాయి హఠాత్తుగా మొండి ధైర్యం వచ్చింది వస్తాడా రాణి తనిప్పుడు ఒంటరి మనిషి కాదు ప్రియం వద వీకి తనకు తోడు ఉన్నారు వస్తే పళ్ళు రాలగొడుతుంది కానీ ఆ గొడవ జరిగితే దానివల్ల ఎన్ని పుకార్లు వస్తాయో మధుర మనశ్శాంతి మళ్ళీ సమూలంగా నాశనమైంది సుడిగుండంలో కొట్టుకుంటున్న తనకి లైఫ్ బోట్ల ప్రియం వద్ద చెయ్యి ఆసరా ఇచ్చింది తను పైకి రావటానికి ప్రాణం రక్షించుకోవటానికి పెనుగులాడుతోంది ఇంతలో దాని క్రింద నుంచి కాళ్ళు పట్టుకుని మళ్ళీ ఆ సుడిగుండంలోకి లాగుతున్నాడు మధురకి ఇది ప్రాణానికి తగిన పోరాటంలా ఉంది ప్రియం వద పిల్లలు పార్కులో తిరుగుతున్నారు మధుర అక్కడ ఒక చోట కూర్చుంది మధుర పరద్యాసగా ఆలోచిస్తూ కూర్చుంది డానీ ఫోన్ల మీద వెంటాడుతున్నాడు తన దగ్గరికి రాకపోతే వీకి పేరు పేపర్లో ఎక్కేలా చేస్తారట మధురతో తనకి ఉన్న సంబంధం పేపర్లలో వేయించి అతని పరువు మంట కలుపుతాడట వీకి పిల్లల్ని కిడ్నాప్ చేస్తాడట ఇవేవి జరగకుండా ఉండాలంటే మధుర వచ్చి తనని హోటల్ బ్లూ డైమండ్లో కలుసుకోవాలట ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చాడు మధుర ప్రియంవదకి ఇదంతా చెప్పేద్దామనుకుంది కానీ చెబితే ప్రియంవదని ఇక ఎవరూ ఆపలేరు డాణి అంతు చూస్తుంది వీకి కూడా ఊరుకోడు వాడిని జైలుకు పంపించందే నిద్రపోడు కానీ ఇదంతా జరిగితే నష్టం ఎవరికి వాళ్ళ కుటుంబానికి తన కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగనియదు కానీ ఏం చేయటం ఏమిటి మధు అలా ఉన్నావేమిటి అంది ప్రియంవద ఆమె ఉలిక్కిపడింది దగ్గరగా వచ్చిన ప్రియని తను గమనించలేదు ఇంటికి వెళ్దాం పదా అంది అందరూ నేరుగా ఇంటికి వచ్చారు ఆ రాత్రి మధుర భోజనం దగ్గర కూడా మౌనంగానే ఉంది అన్నం కెలుకుతూ ఉంది ఆమె ఆలోచించి డానీని కలవటానికి నిశ్చయించుకుంది హోటల్ రూమ్లో కాలింగ్ బెల్ మోగింది డానీ వచ్చి తీశాడు ఎదురుగా మధుర నిలబడింది ఆమెను చూడగానే అతని ముఖంలో రాక్షసానందం కనిపించింది వచ్చావా రావనుకున్నాను సుమా నా ఆలోచనలు తలకిందులు చేశావు హాని అంటూ ఆమె చేయి పట్టి దగ్గరికి లాక్కొని తలుపు వేశాడు ఆమె ఒక్క వెదిలింపుతో అతన్ని అవతలికి తోసేసింది డాని తనకి అలవాటైన చిరునవ్వు నవ్వాడు ఆమె అతన్ని చూస్తోంది ఒకప్పుడు ఆ చిరునవ్వుకి తను ఎలా మోసపోయింది ఇప్పుడు ఆ చిరునవ్వు వెనుక ఉన్న విషం తెలుసుకొని అది ఎదుటివారి మెడకు వేసే ఉచ్చు అని తెలుసు ఆ కళ్ళల్లో నువ్వు అందరిలోకి ప్రత్యేకం సుమా అనే భావన అతని దుర్మార్గపు మనసు విరిసే బాణం అని తెలుసు కూర్చో అన్నాడు మంచం వైపు చూపిస్తూ ఏమిటో నువ్వు మాట్లాడాల్సింది అంది బాప్రే మరీ అంత బిజినెస్లా మాట్లాడితే ఎలా మధు అతనేదో చెప్పబోయాడు షటప్ అరిచింది నువ్వు అడగబోయేదేమిటో చెప్పు నువ్వు నా భార్యగా నా దగ్గరికి వచ్చేయాలి అతడు సూటిగా జవాబు చెప్పాడు భార్య ఆమె కంపరంగా చూసింది ఎన్నో భార్యను నేను ఎంతమంది ఉన్నా నీ ప్రత్యేకత నీదే అవును ఇప్పుడు గుర్తుకు వచ్చింది డెస్టిస్ హోంలో అనాథల అనారోగ్యంతో చావుకు సిద్ధమైనప్పుడు ఆమె కంఠం వణికింది నాకు తెలియలేదు నేను బిజీగా ఉన్నాను నాకు నువ్వు ఉత్తరం రాశావా ఉత్తరం ఆమె పళ్ళు బిగిశాయి బొంబాయి హోటల్లో డబ్బు కట్టకుండా అర్ధరాత్రి వేళ నన్ను వదిలి కేరళ బిజినెస్ మ్యాన్ భార్యతో నువ్వు సిలోన్ వెళ్ళిపోయినప్పుడు నువ్వు నాకు ఉత్తరం రాసావా పోలీసులు వచ్చి పట్టుకుంటే ఒక రాక్షసుడు దయామాయిలా నటిస్తూ బిల్ కట్టి తనతో మధ్యప్రే మధ్యప్రదేశ్ లాక్కు వెళ్తే చీ నా వల్ల తప్పైంది నేను పశ్చాత్తాపడుతున్నాను సరేనా చేతులు జోడించాడు నీ నటన చాలించు నువ్వు నా జోలికి రాకు నా బ్రతుకు నన్ను బ్రతకని సరే నేనంటే నీకు ఇష్టం లేకపోతే నా దగ్గర ఉండమని ఎందుకు బలవంతం చేస్తాను ఈ దేశంలో ఆడవాళ్ళకి కొరత అందులో నాలాంటి లాంటి సరసుడైన మగాడికి పెళ్ళి కానీ పిల్లలు పెళ్ళైన భర్త ఉండి తృప్తి లేని గృహిణులు కోకొలలు సరే నువ్వు నా భార్యగా రావడానికి ఇష్టం లేకపోతే ఒక పని చెయ్యి ఏమిటి మీ వీకి ఇంట్లో ఒక ఫైల్ ఉంది అది నాకు తెచ్చి ఇవ్వు నాకు పిచ్చి ఉందా నేను అలాంటి పని చేస్తాను అనుకున్నావా నువ్వు చేస్తావని అనుకోలేదు నువ్వు చేసి తీరేట్టుగా పరిస్థితులు నేను తెస్తాను నువ్వు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ ఫైల్ తెచ్చి ఇవ్వాలి షటప్ అతిగా మాట్లాడితే ఆ తర్వాత నీకే నష్టం నాకు తెలుసుగా నన్ను తిట్టిన ఎవరిని నేను వదలనని తరువాయి భాగం వినే ముందు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ